हाई गैस वीडियो यूट्यूब झानल ग्रो चुस्काली चाट जीपीटी अप्लीकेशन यूज कंप्लीट एक्सप्लेन सो चाट जीपीटी अने रीसेंट टाइम कन्ट चाट जीपीटी अने एआई बेस्ड सॉफ्टवेयर अप्लीकेशन चला अंत चला पावरफुल सो मेरे यूट्यूबर अव्वालना लेकिन आलरेडी यूट्यूब झानल दाँ ग्रो चुस्कना चाट जीपीटी चला यूजफुल अलाूसको वीडियो चुपाँ सो अभी अर्थम आवाले सॉफ्टवेयर प्रोफेशनल यानी अलांटिदि अव्वाल्सिन अवसरं लेदु सो मीकु ईजीगा सिंपल वेस लो मीकु मी यूट्यूब चानल 100% सर्च लो रैंकिंग टॉप 1 लो वच्चेला मीकु ईजीगा चेप्तानु सो 100% यूज अवुतदन्नमाट मीरु ई वीडियोकि मीरु इन्वेस्ट चेसे 5 or 10 minutes वीडियो वीडियो इन्वेस्ट कंपलसरी यूट्यूब चैनल ग्रो चेसुकोच्चु सो मीकु चाट जीपीटी अनेदि चाला अंटे चाला पावरफुल टूल अन्नमाट यूट्यूब चैनल ग्रो अवडानिकि इदि चाला यूज अवुतदि सो अदि एला चेयालो कंप्लीट तेलुगुलो एक्सप्लेन चेस्तानु सो फस्ट आफ् आल इक्कड एंटंटे वन सेकंड इक्कड चाट जीपीटी एला ओपन चेसुकोवाली सो मीरु एं चेयालंटे फस्ट मीरु क्रोम लोकि वेल्लिन तर्वात इक्कड सो क्रोम लोकि वेल्लिन तर्वात एं चेस्तारंटे चाट जीपीटी अनि चेप्पि सर्च चेस्तारु सो चाट जीपीटी से सर्चा मन की फस्ट लिंक वस्त सो फस्ट लिंक में क्लिक तरह सो मेला सो फस्ट लिंक में क्लिक तरह वस्तमस वन सैकेंड सो इला वर्वा मन की सो चाट जीपीटी अंटे मतम चुप्तदन सो इध एआई अंटे आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड सॉफ्टवेयर एप्लीकेशन चाला अंटे चाला पावरफुल टूल सो इकड़ा ट्राई जीपीटी चाट जीपीटी अच्छे इकड़ा बटन कदा सो दी मे क्लिक इकड़ा सो नीन आलरेडी नीन दाट लागिन सो अभी लागिन एक्सप्लेन सो फर्स्ट आफ् आल फस्ट स्टेपेन गूगल के तरह चाट जीपीटी सर्चेस्तर फस्ट लिंक में क्लिक तरह सो दीन तरह ट्राई चाट जीपीटी मेद क्लिक सो एपड़े ट्राई चाट जीपीटी में क्लिकोस मन को ओपन सो ओपन तरह मन की सो लागिन अला एक्सप्लेन सो फ्यू सेकंड्स मन की लागिन अन्ट चाले चाल सिंपल सो चाला पावरफुल कंपलसरी यूट्यूबर अव्वालनुकुन्नप्पुडु कंपलसरी इदी चाला यूजफुल अवुतुंदी सो इकड़ा चूसुकुन्नट्लयिते इक्कड़ साइन अप अंड लॉगिन अनि उंदी कदा सो साइन अप में क्लिक चेसुकुन्न तर्वात मीरु इक्कड़ फास्ट गा मी जीमेल अकौंट उंटदि कदा सो जीमेल अकौंट तो मीरु ఈజీగా లాగిన్ అయిపోవచ్చు సైన్ అప్ అయిపోవచ్చు రిజిస్టర్ అయిపోవచ్చు సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవడానికి సో అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా సో ఈజీగా మీరు ఇక్కడ చాట్ జీపీటీతో మనకి సైన్ అప్ అయిపోవచ్చు అన్నమాట సో సైన్ అప్ అయిపోయిన తర్వాత మనకి చాట్ జీపీటీ సైన్ అప్ అయిపోయిన వెంటనే మనకి ఎలా కనబడుతుంది అంటే వన్ సెకండ్ సో ఇలా కనబడుతుంది అన్నమాట సో ఫస్ట్ ప్లేస్ ఎలా వస్తుంది చాట్ జీపీటీ అని చెప్పి మీకు కనబడుతుందని అనుకున్నాను సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ క్యాపబిలిటీస్ లిమిటేషన్స్ అని ఉన్నాయి కదా సో ఇక్కడ మెయిన్గా యాజ్ అ యూట్యూబర్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే నేను మన ఛానల్ గ్రో అవ్వడానికి చాట్ జీపీటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఫేస్ చేస్తుంది అన్నమాట ఎందుకంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యూట్యూబ్ ఛానల్ సో ఒక సినారియో చెప్తున్నాను సో మీరు కూడా చాట్ జీపీటీ యూజ్ చేసుకుని మీ ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వ్యూస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో సి ప్లస్ ప్లస్ కంప్లీట్ కోర్సుని తెలుగు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను సో ఈ వీడియోకి నాకు మెయిన్గా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ చేయాలన్నమాట ఎస్ఈఓ చేయాలంటే బయట ఎవరి దగ్గరైనా ప్రొఫెషనల్తో చేయించాలంటే మనకి చాలా మనీ పే చేయాల్సి వస్తుందన్నమాట వాళ్ళకి సో మనకి అలా కాకుండా మనకి చాట్ జీపీటీ యూజ్ చేసుకుని మనం ఈజీగా మనకు కావాల్సిన ట్యాగ్స్ కీవర్డ్స్ డిస్క్రిప్షన్ అండ్ టైటిల్స్ అన్నీ మనకి చాట్ జీపీటీ ఈజీగా మనకి సజెస్ట్ చేస్తుందన్నమాట సో అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీడియో ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్లో మీరు గ్రో అవ్వాలంటే మీ వీడియో కంటెంట్ ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం ఇలాగ డిస్క్రిప్షన్ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా సేమ్ ఇంపార్టెంట్ అన్నమాట సో మీ వీడియో క్వాలిటీగా ఉండాలి ప్లస్ మీరు ఇక్కడ ట్యాగ్స్ ఇవన్నీ కూడా బాగుండాలన్నమాట సో ట్యాగ్స్ ఇచ్చే పని మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి చాట్ జీపీటీ చేస్తుంది సో ఇక్కడ నాకు మంచి టైటిల్ కావాలి అండ్ మంచి డిస్క్రిప్షన్ కావాలి అండ్ నేను థంబ్నైల్ ఆల్రెడీ మనం చేసుకున్నాం అన్నమాట చాట్ జీపీటీలో థంబ్నైల్ రాదు సో మనకి మంచి డిస్క్రిప్షన్ అండ్ మంచి టైటిల్ కావాలి నాకు దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ నాకు ట్యాగ్స్ కావాలి సో ఈ ట్యాగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సెర్చ్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్ ద్వారానే ఎక్కువ సెర్చ్ వల్ల మనకి
వ్యూస్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ కంటెంట్, సో ఎప్పుడైనా సరే మీరు ఎక్కువగా సెర్చ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలన్నమాట. యాజ్ ఏ బిగినర్, మీరు ఒక బిగినర్ యూట్యూబర్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా సెర్చ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మీ వ్యూస్ అన్ని సెర్చ్ ద్వారానే వస్తాయి, దాని తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ మీ వీడియో క్వాలిటీయే కాదు, మన యూట్యూబ్ తెలియాలంటే సెర్చ్ ద్వారా వచ్చిన వ్యూస్ ప్రకారమే యూట్యూబ్ మన యూట్యూబ్ వీడియో అనేది క్వాలిటీగా కాదని చెప్పి డిటెక్ట్ చేస్తుంది. సో కంపల్సరీగా మీకు సెర్చ్ రావాలంటే మీకు ఇలాగా ఈ కీవర్డ్స్ మంచిగా ఉండాలి, డిస్క్రిప్షన్ బాగుండాలి, అండ్ టైటిల్ కూడా బాగుండాలి. ఇవన్నీ మనకి చాట్ జీపీటీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి నా వీడియో అర్థమైంది కదా, సినారియో చూడండి. నేను ఒక C++ కోర్స్ చేశాను, నాకు మంచి టైటిల్, మంచి డిస్క్రిప్షన్, మంచి ట్యాగ్స్ ఉండాలి, ప్లస్ ట్యాగ్స్ యాస్ ట్యాగ్స్ కూడా నాకు కావాలన్నమాట. సో నేను దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ ఓపెన్ చేశాను కదా, సరే వచ్చింది కదా, ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయమని అడుగుతుంది అన్నమాట. సో ఈ ప్లేస్లో నేను ఏంటంటే, ఇక్కడ మన చాట్ జీపీటీ అంటే చాట్ అంటే ఏంటి అంటే మన ఒక కంప్యూటర్, అంటే ఒక కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్తో మాట్లాడుతున్నట్టే అన్నమాట. సో మనకు కావాల్సిందన్నీ మనకి ఇక్కడ చాట్ జీపీటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మన క్వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రాసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, నేను ఇక్కడ మన వీడియో నేను ఒక మనిషితో ఎలా మాట్లాడతాను అలాగే చెప్తాను అన్నమాట. సో నేను ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో రాశాను కదా. సో నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో అనేది C++ ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ మీద చేశాను. 12 అవర్స్ వీడియో అది. సో ఈ వీడియో యొక్క మెయిన్ కోర్స్ మెయిన్ గోల్ ఏంటంటే, బిగినర్స్ అందరికీ ఈ C++ కోర్స్ అనేది అర్థం అవ్వాలని చెప్పి ఒక సింపుల్గా చిన్న నేను ఒక వీడియో చేశానని చెప్పి ఒక మనిషితో ఎలా మాట్లాడుతామో అలాగే మనం ఒక చెప్పిన తర్వాత మనకి ఏం కావాలని నేను ఇక్కడ అడుగుతున్నాను అన్నమాట. ఐ వాంట్ టు అప్లోడ్ ఏ వీడియో ఫర్ యూట్యూబ్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ వచ్చినా సరే ఏమైపోదు. సో దాని తర్వాత నాకు కొన్ని కావాలని అడిగాను అన్నమాట. సో ఐ వాంట్ టైటిల్ సజెషన్స్ టు మై వీడియో అరౌండ్ 10 సజెషన్స్, అంటే నాకు ఒక 10 అన్నా టైటిల్ సజెషన్స్ కావాలి నా వీడియోకి. నేను ఈ వీడియో గురించి చెప్పాను కదా, ఈ వీడియో ఇది నాకు, నేను ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో. సో నాకు ఒక 10 అన్నా సరే నాకు టైటిల్ సజెషన్స్ కావాలని చెప్పి అడిగాను అన్నమాట, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఐ వాంట్ డిస్క్రిప్షన్ టు మై వీడియో అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ ద డిస్క్రిప్షన్ ఈజ్ అరౌండ్ 500+ వర్డ్స్, అంటే నాకు డిస్క్రిప్షన్ కూడా కావాలి. నేను ఏదైతే వీడియో చేస్తున్నానో సినారీ ఆల్రెడీ మనకి చెప్పాం కదా. సో నాకు డిస్క్రిప్షన్ కూడా కావాలి, 500 వర్డ్స్ కానీ ఎక్కువ ఉండాలి, అండ్ అది మనకి మల్టిపుల్ పారాగ్రాఫ్స్లో ఉండాలని కూడా నేను ఇక్కడ చెప్పాను అన్నమాట. దాని తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ 20 బెస్ట్ ట్యాగ్స్ విత్ నో యాస్ సింబల్ అండ్ ఈచ్ ట్యాగ్ షుడ్ బి ఇన్ సెపరేటెడ్ లైన్ అండ్ ఈచ్ లైన్ షుడ్ ఎండ్ విత్ కామా అండ్ వితౌట్ నెంబరింగ్. సో ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొచ్చామాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ ఎలా వండుకోవాలో చెప్తున్నారు. సో రైస్ నేను మీరు ఏం చెప్తారు, టెక్స్ట్లో ఇన్ దిస్ వీడియో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కుక్ రైస్ ఇన్ తెలుగు ఈజీలీ, లైక్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఎలా నేర్చుకోవాలో చెప్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ ఈజీగా ఆ వీడియోకి సంబంధించి చెప్పుకుని మీకు ఇలా టైటిల్ కావాలని, డిస్క్రిప్షన్ కావాలని, ట్యాగ్స్ 20 కావాలని, 20 కానీ 25 కానీ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో దాని తర్వాత యాష్ ట్యాగ్స్ కూడా కావాలని చెప్పి నేను అడుగుతున్నాను అన్నమాట. ఒకసారి నేను ఇలాగా జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇది జస్ట్ మనకి ఎలాగ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలంటే ఎలా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. చాట్ జీపీటీ అంటే జస్ట్ మనిషితో ఎలా మాట్లాడతాం అలా మనం అన్నీ అడగచ్చు అన్నమాట. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ మనకు కావాల్సినవన్నీ మనకి చాట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా నేను కాపీ చేసేస్తాను అన్నమాట. సో ఇది కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మనకి ఇక్కడ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తానన్నమాట. సో మనం రాసుకున్నదంతా. సో ఇప్పుడు ఒకసారి పేస్ట్ చేయగానే ఇక్కడ మనకి ఇప్పుడు చాట్ జీపీటీ అనేది స్టార్ట్ చేస్తుంది. సో అదంతా మనం పేస్ట్ చేసినంతా రీడ్ చేసుకుని మనకి ఫాస్ట్గా మనకి కావాల్సిందంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం స్లో అవడానికి కారణం ఏంటంటే, మనకి చాట్ జీపీటీ ఒకేసారి చాలామంది యూస్ చేయడం వల్ల సర్వర్ అనేది కొంచెం స్లో ఉంది, లేకపోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా వెంటనే మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట చాట్ జీపీటీ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ సజెషన్స్ ఫర్ యువర్ వీడియో అని చెప్పి మనకి టైటిల్ సజెషన్స్ ఇస్తుంది. సో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ అన్నమాట చాట్ జీపీటీ అనేది. సో మనకి చాలా హ్యాండీ టూలు, మనకి యూట్యూబ్లో మన వీడియోస్ అన్నిటిని
SEO ఫ్రీగా చేసుకోవాలనుకున్నా మన వీడియోస్ అన్నీ బాగా వ్యూస్ రావాలనుకున్నా సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ రావాలనుకున్నా బెస్ట్ టూల్ అన్నమాట. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను మొట్టమొదటిసారి, బహుశా ఇలాంటి వీడియో ఎవరు చేసుండ్రు సో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. సో చూసుకున్నట్లయితే టైటిల్ సజెషన్స్ 10 ఇమ్మన్నాను కదా, సో ఇప్పుడు దాని తర్వాత సెకండ్ ఏంటంటే డిస్క్రిప్షన్ కూడా ఇమ్మన్నాను కదా. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనకి మన చాట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. 2 అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అని అర్థం అన్నమాట, సెకండ్ పాయింట్ కదా డిస్క్రిప్షన్ అని చెప్పి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ పారాగ్రాఫ్స్లో ఇమ్మన్నానని చెప్పి డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కింద కూడా మనకి సెపరేట్గా నీట్గా డివైడ్ చేసింది. ప్లస్ 500 వాట్స్ ఉండాలని చెప్పాను, అట్లీస్ట్ 500+ వాట్స్ ఉండాలని చెప్పాను కదా. సో చాలా అంటే చాలా అన్నమాట ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డిస్క్రిప్షన్ నేను రాసుకోవాలనుకుంటే ఓన్గా చాలా ఆలోచించి ప్లస్ అన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయన్నీ చూసుకుని చేసేయడానికి మనకి అరౌండ్ 15 మినిట్స్ అన్న పడిపోద్ది అన్నమాట. మనకి టైటిల్ సజెషన్స్ అనేది, టైటిల్ అనేది ఎంత కష్టమో ఒక యూట్యూబర్ తెలుసుది. టైటిల్ సజెషన్స్ అనేది మనకి చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. సో మనకి చాట్ జీపీటీ అనేది చాలా పవర్ఫుల్. ప్రస్తుతానికి మనకి డిస్క్రిప్షన్ వస్తుంది అన్నమాట. నేను వీడియోని ఎలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయట్లేదు, ఇది అలాగే చాట్ జీపీటీ టైప్ చేస్తుంది అన్నమాట. సో నేనేం అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ ఎలాంటి ఎడిటింగ్ చేస్తలేదు. సో మన చాట్ జీపీటీ అలా ఫాస్ట్గా టైప్ చేసినట్టు వస్తుంది అన్నమాట. సో ప్రతి యూట్యూబర్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ మనకి ట్యాగ్స్ ఇమ్మని చెప్పాను కదా, సో ట్యాగ్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తుంది కదా. సో ఇక్కడ ట్యాగ్స్ చూసుకున్నట్లయితే C++, ప్రోగ్రామింగ్, తెలుగు అని చెప్పి మనకి ట్యాగ్స్ ఇక్కడ వస్తున్నాయి చూసారు కదా. సో ఇక్కడ C++ ఫర్ బిగినర్స్, ఇవి ఈ ట్యాగ్స్ అన్నీ మనకి ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ ట్యాగ్స్ అన్నమాట ఇవి. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇవి సెర్చ్ ఇంజిన్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో C++ తెలుగు కోర్స్, C++ తెలుగు డెవలప్మెంట్, C++ తెలుగు లెర్నింగ్ అని చెప్పి మనకి ఇక్కడ నీట్గా మనకు కావాల్సిన ట్యాగ్స్ అన్నీ ఇస్తుంది కదా. సో ఇవే చాలా ఇంపార్టెంట్ అన్నమాట సెర్చ్లో మనకి ఫస్ట్ రావడానికి. సో ఇది మనం ఆలోచించాలంటే చాలా అంటే చాలా కష్టమైన పని. ఇది మనకి చాట్ జీపీటీ మనకి యూట్యూబ్ మనకి గూగుల్లో టాప్ అన్నీ నెత్తికి మనకి మంచిగా ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైనా ఎక్కడైనా మీకు ఇంకా కావాలనుకుంటే మీరు నార్మల్గా ఒక మనిషితో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడచ్చు అన్నమాట చాట్ జీపీటీతో. సరే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మీరు ఇప్పుడు దాకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చింది, టైటిల్ సజెషన్స్ ఇచ్చింది, దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చింది, దాని తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చింది, దాని తర్వాత మామూలుగా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది కదా. సో ఇక్కడ మీకు కావాలంటే ఎక్స్ట్రాగా మీకు ఇంకా ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ 5 ఇచ్చింది కదా, మీకు ఇంకా ఒక 10 ఎక్స్ట్రా కావాలనుకుంటే మీకు ఐ వాంట్ 5 మోర్ ఎక్స్ట్రా హ్యాష్ ట్యాగ్స్. సో మీరు ఇక్కడ అలా అడిగచ్చు అన్నమాట. అలా అడిగితే మనకి ఇంకా ఎక్స్ట్రా 5 ఎక్స్ట్రా ఇస్తుంది అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ మళ్ళీ 5 ఎక్స్ట్రా ఇచ్చింది కదా. సో ఒక మనిషిని ఎలా అడుగుతారో అలా అడిగచ్చు అన్నమాట. చాట్ జీపీటీ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ టూల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సింపుల్గా ఏం చేస్తాను, యాజ్ ఇక్కడ నాకు ఇష్టం వచ్చింది ఇక్కడ ఏంటి, ఇక్కడ నాకు ఇష్టం వచ్చిన టైటిల్ ఒకటి పిక్ చేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఒక 1 సెకండ్. సో ఇక్కడ నాకు ఇది లాస్ట్ది బాగా నచ్చింది అన్నమాట. సో నాకు లాస్ట్ది నచ్చింది కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ది కాపీ చేసుకుని మన యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఇక్కడ టైటిల్ ప్లేస్లో ఇక్కడ కాపీ చేస్తాను నీట్గా. దాని తర్వాత మళ్ళీ చాట్ జీపీటీలోకి వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా నీట్గా కాపీ చేసేస్తాను. సో నా డిస్క్రిప్షన్ కూడా మనకి చాట్ జీపీటీ చాలా మంచి డిస్క్రిప్షన్ ఇస్తుంది అన్నమాట. సో ఇలా కాపీ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ కూడా నేను ఇలా కాపీ చేసుకుని మనకి ఇక్కడ కామా సెపరేటెడ్ వాల్యూస్ అని అడిగాను కదా ఆల్రెడీ మనకి ప్రాంప్ట్లో, అంటే మనకి మన చాట్ జీపీటీ క్వశ్చన్లో. సో కామా సెపరేటెడ్ వాల్యూస్ ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ యూట్యూబ్లో ట్యాగ్స్ పెట్టుకునేప్పుడు సో ఇక్కడ ట్యాగ్స్ కామా సెపరేటెడ్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా అన్ని పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని పేస్ట్ చేసుకున్నాను. సో 717 వచ్చేస్తున్నాయి, 500 లిమిట్. సో కొన్ని నేను రిమూవ్ చేస్తాను ఇక్కడ. సో కొన్ని రిమూవ్ చేస్తే మనకి సరిపోతుంది. సో 1 సెకండ్ కొన్ని రిమూవ్ చేసేస్తాను. 1 సెకండ్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాగ్స్ కూడా సరిపోయింది. సో ఇక్కడ ట్యాగ్స్ సరిపోయిన తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి కదా లాస్ట్, హ్యాష్ ట్యాగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇక్కడ 1 సెకండ్ సారీ. సో డిస్క్రిప్షన్లో లాస్ట్లో హ్యాష్ ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చాట్ జీపీటీలో వచ్చిన టెక్స్ట్ ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ తమిళనాలు ఏమో నేను ఆల్రెడీ చేసుకున్నాను చెప్తున్నాను కదా. సో నేను ఇక్కడ ఆల్రెడీ తమిళనాలు కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో 1 సెకండ్
సో ఇక్కడ నేను థంబ్నైల్ కూడా ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇంత సింపుల్ అన్నమాట ఒక వీడియోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే. సో ఇందులో వీడియోలో మీకు అప్లోడ్ చేయడం కాదు చూపించేది, ఈ వీడియోలో మీకు చాట్ జీపీటీని యూస్ చేసుకుని మంచి డిస్క్రిప్షన్, మంచి ట్యాగ్స్ అండ్ మంచి యాష్ ట్యాగ్స్ ప్లస్ మంచి టైటిల్ ఎలా ఈజీగా మీకు తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట, దీన్నే మెటా డేటా అంటారు. ట్యాగ్స్ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్, మీ వీడియో అనేది వ్యూస్ ఎక్కువ రావాలంటే చాలా ఇంపార్టెంట్ అది. సో చాట్ జీపీటీ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో మీకు ఎంత ఎలా యూస్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్, ఏఐ బేస్డ్ అప్లికేషన్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.